ఏపీ సీఎం జగన్తో మాజీ హోంమంత్రి సుచరిత భేటీ అయ్యారు కొద్దిసేపటి క్రితం క్యాంప్ ఆఫీస్కు చేరుకున్న సుచరిత సీఎంతో సమావేశమయ్యారు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మరోసారి మంత్రి పదవి దక్కకపోవడంతో ఆమె అలిగారు ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆమెను బుజ్జగించడానికి ప్రయత్నించినా వినలేదు నిన్న అసంతృప్తులతో సీఎం జగన్ భేటీ అయ్యారు అప్పుడు క్యాంప్ ఆఫీస్కు రమ్మని చెప్పినా ఆమె రాలేదని ప్రచారం జరిగింది ఈరోజు క్యాంప్ ఆఫీస్కు వచ్చారు మేఘతోటి సుచరిత సీఎం జగన్తో సుచరిత భేటీ అయినట్లుగా తెలుస్తోంది పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి దుర్గా లైవ్లో సిద్ధంగా ఉన్నారు దుర్గా ఏపీ సీఎం జగన్తో హోంమంత్రి సుచరిత భేటీ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది అలక వీడినట్టేనా తాజా సమాచారం ఇవ్వండి వలి మాజీ మంత్రి సుచరిత ఎపిసోడ్ కి ఇంకా పుల్ స్టాప్ అన్నట్టే చెప్పాలి ఎందుకంటే ఆమె రెండు రోజుల నుంచి కూడా సీఎం జగన్ నుంచి పిలుపు వచ్చినా కూడా ఆమె రాకుండా పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా కూడా వ్యవహరించారు మంత్రివర్గంలో కొనసాగించలేదని అలక చెందినటువంటి మేకతోటి సుచరిత రాజీనా ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయడం ఎవరైనా కనుక పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా గత రెండు రోజుల నుంచి కూడా ఆమె పూర్తిగా అజ్ఞాతంలో ఉన్నారు ఫోన్ కాల్స్ కూడా అందుబాటులో లేకపోవడం కేవలం కుటుంబ సభ్యుల నుంచి మాత్రమే సమాధానాలు వచ్చే పరిస్థితి ఉండేది అయితే ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం సుచరిత వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఈ నేపథ్యంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నిన్న సాయంత్రం ఫోన్లో మాట్లాడడం జరిగింది రేపు మధ్యాహ్నం సీఎంను కలవడానికి రావాలంటూ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది దీంతో పాటు మోపుదేవి వెంకటరమన్ కూడా ఇప్పటికే పలుసార్లు సుచరితను కలిశారు కలిసి అంశానికి సంబంధించి అన్ని కూడా వివరించినప్పటికీ కూడా సుచరిత వినలేదు కానీ ఇప్పుడు తాజాగా కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎం జగన్ తో సుచరిత ప్రస్తుంది భేటీ అయ్యారో భేటీ కూడా కొనసాగుతుంది అయితే ఈ భేటీ తర్వాత పూర్తిగా సుచరిత అసంతృప్తి అనేది తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మొన్నటి నుంచి కూడా పార్టీ సీనియర్ నేతలుగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్దసారెడ్డితో పాటు పిన్నెలు రామకృష్ణారెడ్డి అలాగే ఉదయ్ భాను వీళ్ళంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు వీళ్ళంతా కూడా ఆ సీఎం దగ్గరికి రావడంతోనే వాళ్ళంతా వ్యవహారాలన్నింటికి కూడా పూర్తిగా పులి స్టాప్ పడింది ఇక ఈ నేపథ్యంలోనే సుచరిత అంశానికి సంబంధించి కూడా వివాదానికి ఈ రోజుతో పులి స్టాప్ అయితే మరి కాసేపు పడబోతుంది దుర్గా మంత్రి పదవి రాలేదని ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు దారికి వచ్చినట్టేనా ఇంకెవరు లేనట్టేగా అయితే ఎవరైతే మంత్రి పదవి ఆశించి అది దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారో వాళ్ళందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు వాళ్ళ అనుచరులంతా కూడా పూర్తిగా హల్చల్ చేసిన పరిస్థితి అయితే గత రెండు రోజుల నుంచి కనిపించింది ఈ నేపథ్యంలో అధిష్టానం కూడా పూర్తిగా దృష్టి పెట్టింది ఎవరెవరైతే అసంతృప్తి వ్యక్తం చేశారో వాళ్ళందరినీ కూడా బుజ్జగించేందుకు ఆ పార్టీకి సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు ఇప్పటికే చాలా వరకు అసంతృప్తులందరూ కూడా దాదాపు అందరూ కూడా అయిపోయారు ఇక సుచరిత తప్ప మిగిలినటువంటి చిన్న చిన్న అసంతృప్తులు తప్ప ఇక కీలక నేత ఎవరు కూడా అసంతృప్తిగా వ్యక్తం చేసే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు ఇక మిగిలినటువంటి కొంతమంది ఎవరైతే కర్ణం ధర్మశ్రీ గాని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగే అన్న రాంబాబుతో పాటు మరికొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసినా కూడా చాలా చిన్న చిన్న విషయాలుగానే క్లోజ్ అయిపోయిన పరిస్థితి అయితే కీలకంగా మారినటువంటి సుచరిత వ్యవహారం అయితే ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం గత రెండు రోజుల నుంచి కూడా అధిష్టానానికి అందుబాటులోకి లేకపోవడం ఈ ఇష్యూ కొంత తీవ్రతమైంది పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయిన నేపథ్యంలో సుచరిత ఇక అలక వేడక తప్పలేదు కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్ తో కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ అయింది భేటీ తర్వాత సీఎం చెప్పే అంశాలకు సంబంధించి ఇప్పటివరకు ఎవరైతే కీలక నేతలంతా కూడా సాటిస్ఫై అయ్యారో సుచరిత కూడా అలాగే సాటిస్ఫై కాబోతున్నారు మరి కాసేపట్లో ఈ సుచరిత వ్యవహారానికి సంబంధించి పూర్తిగా ఫుల్ స్టాప్ పడబోతుంది ఆమె కూడా మీడియాతో మాట్లాడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది మొత్తానికి వైసీపీలో ఇప్పటివరకు ఉన్నటువంటి అసంతృప్తులంతా కూడా పూర్తిగా బుజ్జగింపులతో పూర్తిగా కూల్ అయిపోవడం జరిగింది రేపటి నుంచి పూర్తిగా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు పాల్గొనడం పార్టీకి సంబంధించి యాక్టివిటీస్ లో వాళ్ళంతా కూడా పాల్గొనబోతున్నారు ఇక సుచరిత అంశానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో ఎండ్ కార్డ్ పడబోతుంది